वेलकम टू शानू स्मार्ट क्रिएशन्स। सो श्रावण मासम अयिते वच्चेसिंदि कदा, श्रावण मासम अनगानी मनकि एं गुर्तोस्तुंदि, वरलक्ष्मी व्रतं गुर्तोस्तुंदि कदा। सो ई फेस्टिवल लो मनकि चाला इंपार्टेंट एंटंटे वरलक्ष्मी व्रतानिकि अम्मवारिनि अंदंगा अलंकरिंचुकोवडं। सो ई रोजु अयिते नेनु अम्मवारि फेस नि एला डेकोरेट चेसुकोवालो ओक सिंपल बोम्मनि मनं मनकि नच्चिन विधंगा बागा डेकोरेट चेसुकोवडं एलागो चेप्तानु। ఇదిగోండి నా దగ్గర ఉన్న బొమ్మ అయితే ఇది। ఇది మరీ బిగ్ సైజ్ కాదు, అలాగని బాగా స్మాల్ సైజ్ కూడా కాదు, కరెక్ట్ గా నా అరచేయంత ఉంటుంది సుమారుగా। సో ఈ బొమ్మ మొత్తం కూడా ప్లేన్ గా ఉంది కదా, సో అంత లుక్ రాదు కదా ఇలా ఉంది। సో దీనికి నేను కుందన్స్ తో ఎలా డెకరేట్ చేయాలో చెప్తాను। నేనైతే ఏమ కొత్తగా ఏం కొనలేదు, మా దగ్గర ఇంట్లో ఉన్నవే అవే వాడేద్దాం అనుకుంటున్నాను। సో ఏవైతే ఉన్నాయో వాటితోనే ఏదో అడ్జస్ట్ అయ్యి ఏదో నాకు నచ్చినట్టుగా చేసుకుందాం అనుకుంటున్నాను। సో నా దగ్గర ఉన్న స్టఫ్ అయితే ఇది। సో ఏదున్నా లేకపోయినా కూడా మనకి ఈ స్టోన్ చైన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట, దానివల్ల బాగా లుక్ వస్తుంది। సో మనకి అంటించడానికి ఫ్యాబ్రిక్ గ్లూ కావాలి కదా, సో నేను ఫ్యాబ్రిక్ గ్లూ కూడా తీసుకున్నాను। ఇవేంటంటే నేను ఒకవేళ యూజ్ అయితేనే వాడతాను, నాకేమీ అంతగా అనిపించలేదు అవి। सो मोस्ट इंपॉर्टेंट सिजर अयिते मात्रं उंडाली। सो मी दग्गर ए कुंदन्स उंटे अवि वाडुकोंडि। फस्ट अयिते मात्रं नेनु ई लाइन्स नि हाइलाइट चेद्दाम अनुकुंटुन्नानु। सो ग्लू अप्लाई चेसेस्तुन्नानु टू लाइन्स की। సో ఇప్పుడు నేను మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ చైన్స్ ని మెల్లగా ఇక్కడ స్టిక్ చేస్తున్నాను। ఇది మనకి క్రాస్ గా ఉంటే మీరు ఏమీ స్ట్రైట్ గా పెట్టకండి, అలా క్రాస్ గానే పెట్టండి, అప్పుడే నేచురల్ గా ఉంటుంది। లేదంటే ఏదో పెద్ద అతికించేసినట్టు మోడల్ ఏదో డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట, అందుకని చెప్తున్నాను। సో ఇలా జాగ్రత్తగా అనిపించుకోండి। మనకి ఆరే కొద్దీ ఈ గమ్మ అయితే పోతుంది, ఇది ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అంటే ఆరే కొద్దీ అది కవర్ అయిపోతుంది। ఇది ఒకసారి ఇలా హ్యాండ్ తో ఇలా అనుకుంటూ ఉంటే మనకి ఇది బాగా స్టిక్ అవుతుందన్నమాట, ఎక్కడైనా మనకి గ్యాప్ వచ్చేసినా సరే అది కూడా కవర్ అయిపోతుంది। సో అందుకని ఒకసారి ఇలా హ్యాండ్ తో అనుకోండి। అండ్ మనకి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా చైన్స్ ఉంటే అది మనం సిజర్ తో కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం। ఇప్పుడేంటంటే నేను ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ లోని మిర్రర్స్ పెడదాం అనుకుంటున్నాను। అదే మనకి మిర్రర్ చిప్స్ లాంటివి దొరుకుతాయి కదా చిన్న సైజు, అవి పెడదాం అనుకుంటున్నాను। గ్లూ అప్లై చేసుకున్నాను, సో ఇప్పుడు మిర్రర్స్ అతికించేద్దాం। సో ఇలా మొత్తం అంతా అతికించేసుకోండి, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాను అక్కడ రెడ్ కుందన్ రౌండ్ పెడదాం అనేసి। ఇప్పుడు నేను రెడ్ కుందన్ కూడా అతికించేస్తున్నాను। చూసారా పూర్తిగా అతికించేసాను। సో అయితే మనకి ఇలా ఉంది, కొంచెం మనకి రెగ్యులర్ మీద కూడా కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది చూసారా। సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చేద్దాం। సో ఇక్కడైతే నేను రెడ్ ఇంకా గ్రీన్ కలర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకున్నాను గ్లూతో, అక్కడ రెడ్ కుందన్స్ ఇంకా గ్రీన్ కుందన్స్ పెట్టేస్తాను। ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్లో ఉన్న దగ్గర రెడ్ పెడుతున్నాను, గ్రీన్ కలర్ ఉన్న దగ్గర గ్రీన్ పెడుతున్నాను, మళ్ళీ డిఫరెన్స్ ఏం రాకుండా। సో చూసారా క్రోన్ అయితే మెల్లిమెల్లిగా అలా రెడీ అవుతుంది। సో నెక్స్ట్ స్టెప్ వెళ్దాం।
ఇది మనకి స్టోన్స్ పెట్టుకునే క్యాప్స్ లా ఉంటాయి కదా ఆ క్యాప్స్ ని నేను ఇక్కడ పెడుతున్నాను ఇలా ఈ మెయిన్ సెంటర్ ఏరియాకి చుట్టూరా పెడుతున్నాను సో అది మనకి చాలా బాగా హైలైట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి స్టోన్ క్యాప్స్ అన్నీ అందించేశాను సో ఇందులో మనం స్టోన్స్ ఫిల్ చేసుకోవాలి కదా అందుకోసం ఈ స్టోన్స్ని నేను కొంచెం గమ్ పెట్టేసి మళ్ళీ అతికించబోతున్నాను మనకి ఇక్కడ ఇలా సైడ్స్ లైన్స్ లా ఉన్నాయి కదా అక్కడ నేను స్టోన్ చైన్ పెట్టుకోబోతున్నాను ఇప్పుడు మనం ఈ సైడ్ను ఒక గ్రీన్ కుందని పెట్టుకుందాం మరీ ప్లెయిన్గా ఉండకుండా కొంచెం లుక్ మారడం కోసం ఎండుగా ఉంటుందని అండ్ ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా అవి సర్కిల్గా వేద్దాం అనుకుంటున్నాను సో చుట్టూ కూడా పెట్టేసాను కదా సో ఇక్కడ ఈ పార్ట్లో నేను స్టోన్ చైన్ని మళ్ళీ పెట్టుకోబోతున్నాను ఆ పార్ట్ కొంచెం ఎక్కువగా హైలైట్ అవ్వాలని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ లైన్ వేయబోతున్నాను సో గమ్మింగ్ అయితే చేస్తున్నాను అండ్ అందించుదాం అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ అంతా కూడా నేను గమ్ చేసేసాను అక్కడ ఫుల్గా కుందన్స్ పెట్టేస్తాను రెడ్ అండ్ ఎల్లో కలర్ సో ఇలా ఒకటి రెడ్ ఒకటి ఎల్లో అలా పెట్టేస్తున్నాను చూసారా మొత్తం ఎల్లో అండ్ రెడ్ స్టోన్స్ అయితే పెట్టేసాను దానికి మళ్ళీ లాస్ట్లో ఇంకో లైన్ వేస్తాను చైన్ సో నెక్స్ట్ మనం అప్పర్ పార్ట్కి వెళ్దాం సో మార్కింగ్ అయితే చేసేసుకుంటాను ఎలా అయితే పెట్టాలో ఏంటో అని చెప్పేసి సో గమ్తో నేను అన్ని మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడ కుందన్స్ ఎల్లో కలర్ పెట్టుకుంటాను పూర్తిగా ఎల్లో పెట్టట్లేదు ఆల్టర్నేట్గా పెట్టుకుంటున్నాను ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ అలా అయితే కొంచెం మనకి తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి అలా పెట్టాను ఇక డాట్స్ డాట్స్గా పెట్టాను కదా అక్కడ క్యాప్స్ పెట్టేసుకుంటాను స్టోన్స్ పెట్టుకునే క్యాప్స్ పెట్టేసుకుంటాను కొంచెం స్టోన్స్ పెడితే కొంచెం హైలైట్ అవుతుందని చెప్పేసి సో స్టోన్ క్యాప్స్ అన్నీ పెట్టేసుకున్నాను
పెట్టేసుకొని దానికి ఇప్పుడు కుందన్స్ అంటున్నాను స్టోన్స్ కూడా పెట్టేసుకున్నాం. సో అక్కడ లైన్స్ లా గీసుకున్న దగ్గర నేను స్టోన్ చైన్స్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ పైన ఎంటీగా ఉందని చెప్పేసి ఇంకా స్టోన్ చైన్స్ పెట్టుకోవచ్చు అని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుని ఎక్కడైతే ఎంటీగా అనిపిస్తుందో అక్కడ కూడా స్టోన్ చైన్ పెట్టేసుకుంటాను. అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఎందుకో డల్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక స్టోన్ చైన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్గా, అప్పుడు ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇలా గమ్మింగ్ చేసేసి స్టోన్ చైన్ని అప్లై చేసేస్తాను. సో ఇప్పుడు ఫేస్ లుక్ మార్చడానికి నేను ఇక్కడ నోస్ పిన్ని యాడ్ చేయబోతున్నాను. సో అమ్మవారు కదా అందుకని చెప్పేసి నేను కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. సో స్టోన్ది ఈ బటన్ ఉంటుంది కదా ఇది పెట్టి అందులో స్టోన్ పెడితే ఆటోమేటిక్గా మనకి చాలా అందంగా ఉంటుంది. సో దానికి ఒక చైన్ కూడా యాడ్ చేయబోతున్నాను. ఈ స్టోన్ చైన్నే మళ్ళీ ఇలా వేలాడుతున్నట్టుగా పెట్టబోతున్నాను. గుర్తుంచుకోండి, మీకు న్యాచురల్ లుక్ రావాలంటే స్టార్టింగ్లో అండ్ ఎడ్జ్లో మాత్రమే గమనించేయండి, మధ్యలో అస్సలు గమనించేయకండి, అస్సలు న్యాచురల్గా ఉండదు. సో అది వేలాడుతున్నట్టుగా కొంచెం ఫ్రీగా ఉంటేనే అది న్యాచురల్గా ఉంటుంది. సో మీరే చూడండి, నేను పెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది. చూసారా ముక్కు పొడక పెట్టగానే అమ్మవారికి ఎంత కలర్ వచ్చేసిందో అది ఈ ముక్కు పొడక మ్యాజిక్. లాస్ట్లో ఏంటంటే అంతా ఓకే బట్ అమ్మవారికి కుంకుమ బొట్టు అయితే చాలా నిండుగా ఉంటుంది అనిపించింది. మనకి గుడిలో అమ్మవారికి పెద్ద కుంకుమ బొట్టు పెడతారు కదా, సో అలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను కుంకుమ బొట్టు అండ్ కొంచెం లిప్స్టిక్ లాగే కుంకుమతోనే లిప్స్టిక్ లాగా కూడా రాశాను. చూసారా లుక్ అయితే మారుతుంది. సో ఇప్పుడు ఈ లైన్ కొంచెం ఎంటీగా అనిపిస్తుందని చెప్పి కాసులు తీసుకున్నాను. సో వీటిని లైన్గా అంటించుకున్నాను. చూసారా ఒక సాధారణమైన బొమ్మని అచ్చంగా మనకి గుడిలో అమ్మవారు అయితే ఎలా ఉంటారో సేమ్ అలాగే రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర కొంచెం ఒక 1 to 2 hours టైం స్పేర్ చేయాలి అండ్ మెటీరియల్ కూడా ఉండాలి, అదే పాయింట్ అన్నమాట. సో ఇలా రెడీ చేసుకొని మీరు పండగ రోజు చక్కగా అమ్మవారికి నిండుగా పట్టు చీర కట్టి నగలై వేసి ఇలా ఈ మొహాన్ని కనుక అలంకరించినట్లయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఫైనల్ అవుట్లుక్ చూసాక ఆ దీపాల్లో అలా కాంతితో ఆ మొహం మెరుస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. సో మరెందుకులే మీరు కూడా నాలాగే ఇలా రెడీ చేసుకోండి అమ్మవారిని.